నమస్తే, వెల్కమ్ టు నియోజకవర్గ ముఖ చిత్రం. పినపాక నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చిన ప్రభుత్వ విప్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావు గురించి ప్రజలేమనుకుంటున్నారు? బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన భారీ మెజార్టీతో విజయడంకా మోగించడం ఖాయమేనా? రేగా కాంతారావు అభివృద్ధి నమూనాకు ప్రతిపక్షాలు బేజారైపోతున్నాయా? ఎంతమంది ఏకమైనా పినపాకపై మరోసారి జెండా ఎగురవేసేందుకు రేగా కాంతారావు సిద్ధంగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు పినపాక నియోజకవర్గ ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక నియోజకవర్గం ఒకటి. ఇక్కడ మొత్తం 185,985 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 91,928 మంది పురుషులు ఓటర్లు ఉండగా 94,056 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇంకా ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. 1969 డీలిమిటేషన్ ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పడ్డ బూర్గంపాడు నియోజకవర్గం 2009 అదే ఎస్టీ డీలిమిటేషన్లో పినపాక నియోజకవర్గంగా ఏర్పడింది. ఇక్కడ ఎస్టీ కేటగిరీ నియోజకవర్గం కావడంతో ఎస్టీ ఓటర్లు ప్రభావితం చేస్తారు. అయితే తెలంగాణలో 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుపు రుచి చూడలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఖాతా తెరవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ సంగతి కాస్త పక్కనకు పెడితే ఇప్పటికీ పినపాక కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. 1972 నుంచి ఇప్పటి వరకు సిపిఐ 4 సార్లు గెలవగా కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, టీడీపీ 1 సారి, వైఎస్ఆర్సీపీ 1 సారి గెలుపొందాయి. కానీ గులాబీ పార్టీ ఇప్పటి వరకు 1 సారి కూడా ఇక్కడ ఖాతా తెరవకపోవడం గమనార్హం. పినపాక నియోజకవర్గంలో కంటిన్యూ అవుతున్న పద్ధతి ఇటు నేతలను అలాగే అటు ఓటర్లను అయోమయానికి గురిచేస్తుంది. ఇక్కడ వేరే పార్టీ నుంచి గెలిచిన నేతలు అధికార పార్టీలకు జంపు జులానీ కావడంతో ఓటర్లను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక ఇక్కడ గెలిచిన పార్టీలు మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో అటు గెలిచిన పార్టీలు, గెలిచిన ఓటర్లు పక్కా ప్రణాళికలతో ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక పార్టీలో జంప్ విషయానికి వస్తే, గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందిన పాయి వెంకటేశ్వర్లు గెలిచిన కొద్ది రోజుల్లోనే అధికారంలోకి ఉన్న బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని ఓటర్లని షాక్కు గురిచేశారు. అయితే అప్పట్లో తెలంగాణలో అంత పెద్దగా ప్రభావం చూపకపోయినా వైఎస్ఆర్సీపీ ఉంటే నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేమని భావించి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు పాయం చెప్పుకొచ్చారు. ఇక అధికార పార్టీలోకి చేరిన కొద్ది రోజులకే నియోజకవర్గంలో ఆయనపై పూర్తిగా వ్యతిరేకత మొదలైంది. ప్రతిపక్షాలు సైతం దానికి ఆజ్యం పోయడంతో పాయంపై వ్యతిరేక స్వరాలు బలంగా వినిపించాయి. అవే ఆయనకు 2018 ఎన్నికల్లో ఓటమి పాలు చేశాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇక సీన్ కట్ చేస్తే 2018 అధికార పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘన విజయాన్ని సాధించారు. ఇక మళ్ళీ సీన్ రివర్స్. గెలిచిన కొద్ది రోజులకే హస్తానికి హ్యాండ్ ఇచ్చిన రేగా కాంతారావు కారు ఎక్కారు. అప్పట్లో రేగా కాంతారావు టీఆర్ఎస్లో చేరటం సంచలనంగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద దుమారమే రేపారు. డబ్బులకు అమ్ముడుపోయి రాజకీయంగా అన్నం పెట్టిన పార్టీని వీడాడంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఆందోళన చేసిన సందర్భాలు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కారులో కారు చిచ్చు మొదలైంది. రేగా రాకతో ఆ పార్టీ పాయం ఇమడలేకపోయారు. అప్పటి నుంచి పార్టీలో పాయం వర్సెస్ రేగా వర్గ విభేదాలు మొదలయ్యాయి. ఒకానొక సందర్భంలో పాయం రేగా వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఇది గమనించిన పార్టీ అధిష్టానం ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నాలను మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ టీఆర్ఎస్లో రేగా కాంతారావుకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అధిష్టానం ఇవ్వడంతో క్రమక్రమంగా పార్టీ నుంచి పాయం దూరమయ్యాడు.
కారు దిగిన పాయం ఆ తర్వాత జరిగిన భారీ ప్రక్షాళనలు, రాజకీయ మార్పులతో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మొదటి నుంచి మాజీ ఎంపీ పొంగులేటికి ఆప్త మిత్రుడిగా ఉన్న పాయం పొంగులేటి కాంగ్రెస్లో చేరిన సందర్భంగా తమ మిత్రులు సైతం ఆ పార్టీలో చేర్పించారు. దీంతో ఈసారి కాంగ్రెస్ నుంచి పాయం పోటీ చేయడం పక్కగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి గెలిచిన రేగా కాంతారావు తన సొంత ప్రయోజనం కోసమే పార్టీ మారని, ఆయన గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఇవి తప్పితే వేరే ఆలోచనే లేనటువంటి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక అభివృద్ధి గురించి నేను అడిగినటువంటి చర్చలో మరి సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాంతారావు గారు ఏమి అభివృద్ధి చేసిండు ఈ 5 సంవత్సరాలు అంటే ఏమీ లేదు. కేవలం గత ప్రభుత్వంలో మరి ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారో అవన్నీ కూడా ఇవాళ జియోలుగా చెప్పించి నేను అభివృద్ధి చేశాను ఇవన్నీ తీసుకొచ్చినని చెప్పి మరి ప్రజలని తప్పుదోవ పట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆయన ఎక్కడ కూడా ఇవాళ ఆయన సొంత మండలమైనటువంటి కరగూడెంలో కూడా అభివృద్ధి శూన్యం. అక్కడ ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లు ఇంతవరకు ఓపెనింగ్ చేసేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి మినీ స్టేడియాన్ని కూడా ఓపెనింగ్ చేసేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఏదైతే కరగూడెం నుండి గుండాలకు, కరగూడెం నుండి మరి మర్కోడు ఆళ్లపల్లి వరకు ఉన్నటువంటి రోడ్లను కూడా మరి పూర్తి చేయనటువంటి దయనీయ స్థితిలో ఇవాళ కాంతారావు గారు ఉన్నాడు. ఇక్కడ ఈ పినపాక నియోజకవర్గంలో మేము కాంతారావు గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, నీ పరిపాలనలో ఏమి అభివృద్ధి జరిగింది? పొంగులేటి ఎండతో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న పాయం రేగా కాంతారావు టార్గెట్ ప్రచారం మొదలుపెట్టేశారు. సమయం దొరికినప్పుడల్లా రేగా కాంతారావుపై విమర్శలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ బీఫామ్తో గెలిచిన రేగా నిధులు నియామకాలంటూ టీఆర్ఎస్లో చేరిన తన సొంత ప్రయోజనాల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక దందాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా భూ కబ్జాలు, ఇసుక మాఫియా పేరుతో లక్షల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక దీనికి తోడు కొద్దో గొప్ప ఇక్కడ కాంగ్రెస్కు ఓటు బ్యాంక్ ఉండడంతో మరోసారి పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పినపాక నియోజకవర్గంలో తమదైన ముద్ర వేయాలని బీజేపీ పార్టీ తమ గేమ్ స్టేటస్ను మొదలుపెట్టింది. ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా కాంతారావు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాయం నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రచారంతో ముందుకు వెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసుకుంది. వీరిద్దరూ తమ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారని, ప్రజల మంచి కోసం పనిచేయలేదని విమర్శలు చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు ఓటు వేసినట్లేని విమర్శలు చేస్తూ ఓటర్లకు దగ్గరయ్యేందుకు తొలి అడుగు వేస్తున్నారు. ఎమ్మెల్యే గారు శ్రీ రేగా కాంతారావు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, వీరిద్దరూ గత వారొక 10 సంవత్సరాలు, వీరు ఒక 10 సంవత్సరాలు ఈ పినపాక నియోజకవర్గాన్ని పరిపాలించడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో వీరిద్దరూ కూడా పూర్తిగా వారి సొంత ఆస్తులను పెంచుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ పినపాక నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏ రోజు చేయలేదు. ముఖ్యంగా పినపాక నియోజకవర్గంలో తను కాంగ్రెస్లో జాయిన్ అయి టీఆర్ఎస్లోకి వెళ్ళేటప్పుడు నేను పోడు పట్టాలు అందరికీ ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు ఈ పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పోడు రైతులందరూ కూడా ఈరోజు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఎవరికి ప్రతి ఒక్కరికి 1 ఎకరం 2 ఎకరాలకి పోడు పట్టాలను ఇప్పించి వారి కన్నీళ్లు ఏదో తుడిచే ప్రయత్నం చేశారే కానీ వారికి నిజంగా న్యాయం చేయలేదు. ఈ విషయంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు పూర్తిగా విఫలమయ్యారు. పినపాక నియోజకవర్గంలో అమాయకమైన గిరిజనులతో కూడుకున్న నియోజకవర్గమని, ఇక్కడ గెలిచిన పార్టీలో అమాయకపు ప్రజలు మోసం చేస్తూ తప్పుడు వాగ్దానాలతో మోసం చేస్తున్నారని సిపిఎం సీనియర్ నాయకులు అయోధ్య ఆరోపించారు. గెలిచిన నేతల తమ సొంత ఆస్తులు పెంచుకునేందుకు పోటీ పడుతున్నారే తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు. గెలిచిన నేతల ప్రజల కోసం పనిచేయాలని ఆయన కోరారు.
ఏ ఊర్లో కరెంటు లేదు. 350 గ్రామాలకు ఆనాడు మేము కరెంటు ఇప్పించినటువంటి చర్య. ఈనాడు గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఇంతకుముందు గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, కూర్చో పార్టీలు మారి కూర్చో పార్టీలను అడ్డం పెట్టుకొని, అధికార పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వభావాల కోసం పనిచేస్తారు తప్ప ఈరోజుకు ప్రజలకు కొత్తగా వారు చేసింది ఏమీ లేదు. గిరిజనులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, గిరిజనేతరులు కూడా ఇతర ప్రాంతం నుంచి ప్రాంతంకి వచ్చి వలసగా వచ్చి ఇక్కడ జీవన ఉపాధి కొనసాగించినటువంటి ప్రాంతం. గిరిజనులు గిరిజనేతరులు తేడా లేకుండా అందరూ ఒకే పద్ధతుల్లో ఉండాలని చెప్పిన పార్టీ సిపిఐ పార్టీ. దాన్ని నివేదిస్తూ దాన్ని అడ్డం పెట్టుకొని, అమాయకమైన గిరిజనులను అడ్డం పెట్టుకొని ఇవాళ పెత్తనం చేస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి ఈనాడు ఉండబడిన ఎమ్మెల్యేలు కానీ పనిచేస్తున్నారు. నేను వారికి ఒకటే సూటిగా ప్రశ్న చేస్తా ఉన్నాను, మీరు ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు, ఏ పార్టీలో మిమ్మల్ని గుర్తింపు తీసుకొచ్చింది, ఏ పార్టీ మిమ్మల్ని పెద్దోళ్ళు తీసింది, ఏ పార్టీ మిమ్మల్ని ఎమ్మెల్యేలు తీసింది, మీరు ఎందుకు పార్టీలు మారారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇంతకుముందు ఉన్నటువంటి ఆయన వెంకటేశ్వర్లు కావచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి సంతా లింగయ్య కావచ్చు, ఇప్పుడున్నటువంటి రేగ కాంతారావు కావచ్చు, మీరు నిజాయితీగా ప్రజల పక్షాల నుండి ఒకే పార్టీలో ఎందుకు పనిచేయట్లేదు? ఈ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో పార్టీలు మారుతూ ప్రజలకు మేము అభివృద్ధి కోసమే పార్టీలు మారినని చెప్పినటువంటి మీకు ప్రజలు సరైన సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రజలు మిమ్మల్ని అవసరం వచ్చినప్పుడు నిలదీస్తారు, మీకు తగిన గుణపాఠం చెప్పక తప్పదు. ఇక ప్రతిపక్షాల విమర్శలు ఆరోపణలు పక్కకు పెడితే నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రేగా కాంతారావుపై ప్రజలకు మంచి అభిప్రాయం ఉందని తెలుస్తోంది. రేగా రాకముందు, రేగా వచ్చిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధిని పోల్చుకోవాలంటూ రేగా అనుచరులు ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. ఎమ్మెల్యేగా రేగా తన సొంత నిధులతో సివిల్స్కి ప్రిపరేషన్ కోసం బుక్స్, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు అండగా నిలబడుతుండటంతో పాటుగా స్టూడెంట్స్ రేగా వైపు నిలబడ్డారు. మరోపక్క నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రితో మొదలైన వైద్యం అందించేందుకు రేగా చేస్తున్న కృషి అమోఘమని నియోజకవర్గం ప్రజలు వాదన. రేగా కాంతారావు ఎమ్మెల్యే అయిన తర్వాత మారుమూల గ్రామాలపై ఫోకస్ పెట్టారు. అక్కడ గిరిజనులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఆళ్లపల్లి, గుండాల, కరకగూడెం మండలాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో విజయం సాధించారాయన. దీంతో రేగాపై అక్కడ ప్రజలకు సానుభూతి పెరిగింది. ఇదే కాకుండా రేగా కాంతారావు చేసిన అనేక మంచి పనులే ఆయన గెలిపిస్తాయని బీఆర్ఎస్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ఇప్పటికే నియోజకవర్గంలో కుంజా బిక్షప్ 2 సార్లు ఎమ్మెల్యేగా, పాయి వెంకటేశ్వర్లు 2 సార్లు ఎమ్మెల్యేగా, రేగా కాంతారావు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ప్రజలు కొత్త వారికి అవకాశం ఇస్తారో లేదా అభివృద్ధికి పట్టం కడతారో, కంచుకోటకే కమిట్ అవుతారో ఎదురు చూడాలి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కర్రబొమ్మలు, చుట్టూ గొలుసుకట్టు చెరువులు, మధ్యలో అందమైన రాతి కోటలు, ఇవి నిర్మలకు చరిత్రలో ఆనవాళ్లు. నిమ్మనాయుడు ద్వారా సంతరించుకున్నదే ప్రస్తుత నిర్మల్. దశాబ్దాలుగా రాజకీయ చైతన్యం కలిగి ఉన్న నిర్మల్ గడ్డపై ప్రజల తీర్పు ప్రతిమారు విలక్షణంగానే ఉంటూ వస్తోంది. అంచనాలను తలకిందులు చేస్తూ తీర్పునివ్వడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకత. రాజకీయాలు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో నిర్మల్ గడ్డపై ఎన్నికల బరిలో నిలిచేదెవరు, నిలిచి గెలిచేదెవరనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రకృతి అందాలు, కళ, సాంస్కృతిక వైభవాలకు ఆలవాలం నిర్మల్. అయితే ఇదంతా గతం.
కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రకృతి విధ్వంసం నిర్మల్ నిజస్వరూపాన్ని పూర్తిగా మార్చివేసిందని చెప్పవచ్చు. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఇక్కడి నుంచి గెలిచిన వారందరూ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉన్న పదవుల్లో కొనసాగారు. అప్పట్లో నరసారెడ్డి, అటు తర్వాత వేణుగోపాలాచారి, ప్రస్తుతం ఇంద్రకరణ్ రెడ్డిలు ఆ కోవకు చెందినవారే. గతంలో కాంగ్రెస్లో, ప్రస్తుతం బీఆర్ఎస్లో ప్రముఖంగా వ్యవహరిస్తున్న కేకేగా సంబోధించి కె కేశవరావు సైతం నిర్మల్ ప్రాంతవాసియే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గ ఫలితం రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రమంతటా తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న సమయమది. అయితే కనీస స్థాయిలో కూడా బలం లేని బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఇది ఇంద్రకరణ్ రెడ్డికి ఇక్కడున్న ప్రజాబలమేమిటో నిరూపించిన సంఘటన. అటు తర్వాత ఆయన అధికార బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవిని పొందారు. ఇక 2018లో ఇంద్రకరణ్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి ఏలటి మహేశ్వరరెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఐకే రెడ్డి రెండవ మారు గెలిచి మరోసారి మంత్రి పీఠం ఎక్కించుకున్నారు. కొన్ని నెలలుగా నిర్మల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత ఏలటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కమలం గూటికి చేరగా ఉద్యమ కాలం నుంచి ఉమ్మడి జిల్లాలోనే టీఆర్ఎస్కు బలంగా మారిన కీలక నేతగా వ్యవహరించిన కూచాడి శ్రీహరిరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ను వీడిన తర్వాత కొంతకాలం వరకు ఆ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకత్వం లేకుండా పోవటమే కాదు, కనీసం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరన్నది కూడా స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే శ్రీహరిరావు చేరికతో ఆ చర్చకు తెరపడింది. ఈ మారు నిర్మల్లో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. వ్యక్తిగతంగా ఇంద్రకరణ్ రెడ్డి, పార్టీ పరంగా బీఆర్ఎస్ పైకి బలంగానే కనిపిస్తున్నప్పటికీ అంతర్గత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీహరిరావు లాంటి ఉద్యమనేత పార్టీని వీడటం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చివరి జడ్పీ చైర్పర్సన్గా వ్యవహరించిన వల్లకొండ శోభారాణి భర్త టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ బహిరంగంగా అసమ్మతి గళం వినిపించడం, పార్టీ వ్యవహారాలు అంటి ముట్టినట్లు వ్యవహరించడం అధికార పార్టీ అంతర్గత పద్ధతికి అర్థం పడుతోంది. అధికార బీఆర్ఎస్లో ఇంద్రకరణ్ రెడ్డికి ఎదురు లేనన్నట్లు పైకు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో 300 కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువ. ప్రధానంగా నిర్మల పట్టణంలో వీరి ప్రభావం మరింత ఎక్కువ. మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్, ప్రస్తుత చైర్మన్ గణరత్ ఈశ్వర్, అయ్యన్నగారి రాజేందర్లు అదే సామాజిక వర్గానికి చెందినవారు. ఈ క్రమంలోనే బీజేపీలో ఉన్న అప్పాల గణేష్ను బీఆర్ఎస్లోకి తీసుకురావడంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సక్సెస్ అయినప్పటికీ ఈ పరిణామం పార్టీలో అంతర్గతంగా సరికొత్త పరిణామాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. గణేష్ రాకతో హ్యాట్రిక్ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ పార్టీలో అడ్జస్టు కాలేకపోతున్నారట. త్వరలోనే ఆయన పార్టీని వేయటం ఖాయమని కూడా టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ గణరత్ ఈశ్వర్కు సైతం అప్పాల గణేష్తో సత్సంబంధాలు లేవు. గణేష్ చేరికతో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతుందని గణరత్ ఈశ్వర్ సన్నిహితుల వద్ద బాధపడుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి విషయం గురించి ఆలోచన చేస్తే అభివృద్ధి అందంత మాత్రంగానే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం పైపై మెరుగుల కోసం ఏదో డివైడర్ గట్టిగా చెట్లు పెట్టి ఇదే అభివృద్ధి అనుకుంటే కాదు. పట్టణ సుందరీకరణ పేరుతో ఏదైతే కార్యక్రమాలు చేసిందో దానివల్ల నిర్మల్లో చినుకు పడితే వణుకు అనే పరిస్థితి దాపురించింది. ఎన్నడూ చరిత్రలో లేని విధంగా మంచిరాడు చౌరస్తాలో చిన్న వర్షం పడితే పెద్ద వరద వచ్చి మరి ప్రజానీకానికి అత్యంత ఇబ్బందికరంగా పరిణమిస్తున్న విషయం మనం అందరం చూసినాం. అభివృద్ధి గురించి ఆలోచిస్తే బీఆర్ఎస్ నాయకుడు ఎప్పుడైనా ఆయన ఎన్నికల్లో నేను ఎన్నికల్లో గెలవగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తానంటాడు. ఆర్నూరు టు ఆదిలాబాద్ రైల్వే లైన్ అంటాడు. ప్రతి ఎన్నికల్లో ఇదే నినాదము. మరి ఇప్పటివరకు ఏం చేసిండు, ఏం జరిగిందో అందరికి తెలిసిన విషయమే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాదు కదా, రైల్వే లైన్ కాదు కదా, కనీసం
మరి వార్డుల్లో, పట్టణంలోని వార్డుల్లో కనీసం సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా నిర్మాణం చేయనటువంటి పరిస్థితి 9 ఏళ్లలో దాపురించింది. అభివృద్ధి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పారు, మండలాలకు మండలాలనే ఒక్కొక్క ఇల్లు కూడా కట్టనటువంటి చరిత్ర ఇవాళ. సాక్షాత్తు హౌసింగ్ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల క్రితం నిర్మల్ నియోజకవర్గంలో సారంగపూర్ మండలంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. అధికార పార్టీలో అంతర్గత విషయాలు రోజు రోజుకు మారుతూ ఉండగా ఉద్యమ నేత కూచాడి శ్రీహరరావు చేరికతో హస్తం పార్టీ, మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి చేరికతో కమలం పార్టీలు దూసుకుపోతున్నాయి. పార్టీ కార్యక్రమాలతో మహేశ్వరరెడ్డి, ప్రజా సమస్యలపై శ్రీహరరావులు ముందుకు ప్రజల్లోకి వెళ్లడంతో ఇక్కడ రాజకీయ ముఖచిత్ర స్వరూపం పూర్తిగా మారిపోయింది. కేడర్ పరంగా కాంగ్రెస్ ఇక్కడ బలంగానే ఉన్నప్పటికీ మహేశ్వరరెడ్డి పార్టీని వేయడంతో ఆ మధ్యలో కాంగీధరం కాస్త ఢీలా పడినట్టు కనిపించింది. కానీ ఆ తర్వాత శ్రీహరరావు లాంటి ఉద్యమ నేత చేరికతో ప్రస్తుతం హస్తలాఘవం రోజు రోజుకు పెరుగుతుంది. ఇక ఇన్నేళ్లుగా సాంప్రదాయక ఓటు బ్యాంకు, హిందుత్వ ఓటు బ్యాంకు తప్ప బలమైన నాయకత్వ లయంతో కొట్టుమిట్టలాడిన కమల దళానికి మహేశ్వరరెడ్డి చేరికతో ఆ సమస్య తీరిపోయిందని చెప్పవచ్చు. ఇక పరిస్థితులు బట్టి చూస్తే ఇంతకాలం సెక్యులర్ పార్టీలో ఉన్న మహేశ్వరరెడ్డి కమలం గూటికి చేరినప్పటికీ ఆయనకున్న ఇదివరకటి పాత ఓటు బ్యాంకు ఎంతవరకు కలిసిస్తుందన్నది సందేహంగానే మారింది. అదే సమయంలో కూచాడి శ్రీహరరావుకు మాత్రం అటువంటి ఇబ్బంది ఏమీ లేకపోగా ఏవో కారణాలతో బీఆర్ఎస్తో, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో విభజిస్తున్న వారందరి సహకారం లభించే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీ శ్రేణులు అస్సలు అంగీకరించినప్పటికీ నిర్మల్లో ఒకప్పటి జీవ వైవిధ్యం, పర్యావరణం, పచ్చదనం, చెరువులు, భూముల విధ్వంసానికే ఇంద్రకరణ్ రెడ్డే కారణం అనుకునేవారు ఇక్కడ చాలామంది ఉన్నట్లు తెలుస్తుంది. కానీ వారి అభిప్రాయాలకు కారణాలు అనేకం. ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ఇది కూడా ఒకటిగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి తోడు గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు, ఇంద్రకరణ్ రెడ్డికి బలం బలగగా నిలిచిన వారిలో ప్రస్తుతం కొందరు దూరమయ్యారు. వారిలో ప్రధానంగా కూచాడి శ్రీహరరావు పార్టీ వీడిగా సత్యనారాయణ గౌడ్ అసంతృప్తితో అంటి ముట్టినట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఈరోజు దాన్ని నేషనల్ పార్టీ అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి ప్రతిపక్షాల ఓట్లన్నింటినీ బీజేపీ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓట్లను చీల్చడానికి ఆ ఓట్లు కాంగ్రెస్ కు పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ బీఆర్ఎస్ పార్టీని దాని జాతీయ పార్టీగా చేయడం జరిగింది తప్ప అంతకంటే వేరే ఏం లేదనేటటువంటి విషయాన్ని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్, ఎంఐఎం ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పేసి విమర్శించడం జరిగింది. మహేశ్వరరెడ్డి గారు, మీరు ఒక విషయం గ్రహించాలి. మొన్నటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీని మతతత్వ పార్టీ అని, బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటేనని చెప్పేసి, బీజేపీకి టీఆర్ఎస్ బీటీం అని చెప్పేసి మైనార్టీస్ ఓటేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో మైనార్టీస్ ఓట్లలో చీలికలు తీసుకొచ్చి ఆ మైనార్టీస్ ఓట్లు కాంగ్రెస్ కు పడకుండా, కాంగ్రెస్ ను గెలవనీయకుండా ఆపాలనే ఉద్దేశంతో ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తుంది. రాబో ఎన్నికల్లో నిర్మల్ గడ్డపై త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. మూడు ప్రధాన పార్టీల తరఫున ఎవరు బరిలో ఉంటారనేది అధికారికంగా ఖరారు కానప్పటికీ కాంగ్రెస్ నుంచి శ్రీహరరావు, బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ తరఫున మహేశ్వరరెడ్డిలే పోటీ చేస్తారని స్థానికుల్లో అనుకుంటున్నారు. ఆయా పార్టీలో ఇంకొంతమంది నాయకులు సైతం టికెట్ల వేటలో ఉన్నప్పటికీ ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప ప్రధాన మూడు పార్టీల తరఫున ఈ ముగ్గురే అభ్యర్థులుగా బరిలో ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నిర్మలత్వాన్ని పేరుతో నిలుపుకుంటున్న నిర్మల్ రాజకీయాలు క్రమంగా హీటెక్కుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థిగా వరుసగా రెండు పర్యాయాలు మంత్రిగా కొనసాగిన నేపథ్యం అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆర్థిక అంగబలాలు మెండుగా ఉండటంతో తన గెలుపు ఖాయమైన ధీమాలో ఇంద్రకరణ్ రెడ్డి ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెరిగిపోయిన అధికార పార్టీ దౌర్ధన్యాలు, వరుస దోపిడీలు, భూదందాలు, పథకాల పేర దోపిడీ, నెరవేర్చిన హామీలే ఈమారు అధికార పార్టీపై తాము విజయం సాధించడానికి కారణాలని విపక్ష బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల్లో ధైర్యం కనిపిస్తోంది. రసవత్తర రాజకీయాలకు అడ్డాగా పేర్కొనే నిర్మల గడ్డపై ఈమారు ఎన్నికల్లో హేమాహేమీల మధ్య ఉధృత పోరు తప్పదనిపిస్తోంది. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీల గెలుపు ధీమా ఎలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం కాంగ్రెస్కు కొంతవరకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యమ నేత శ్రీహరరావుకు జనాలు ఉన్న క్లీన్ ఇమేజ్, అన్ని పార్టీల్లోనూ ఆయనకున్న అభిమానగణం, రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల పవనాలతో పాటుగా ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇంతవరకు గెలుపు రుచి చూడకపోవడం, దశాబ్ద కాలం వరకు గులాబీ దళాన్ని ముందుండి నడిపించినప్పటికీ తగు న్యాయం కలగలేదన్న సానుభూతి జనాల్లో ఉండటం ఆయనకు బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇక హామీల విషయానికి వస్తే, గత ఎన్నికల హామీల విషయంలో నియోజకవర్గ ప్రజలు భిన్నాభిప్రాయాలు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఇచ్చిన వాగ్దానాలకు మించి పథకాలు అందిస్తున్నామని అధికార పార్టీ వారు ధీమాలో ఉండగా, విపక్ష మద్దతుదారులు, సాధారణ ప్రజానీకం అందుకు విరుద్ధ అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత 2018 సార్వత్రిక ఎన్నికల హామీల్లో ప్రధానమైన వాటిని పరిశీలిస్తే, జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, నిర్మాణ మీదుగా ఆర్మూర్కు రైల్వే లైన్ ఏర్పాటు, మెడికల్ కళాశాల ఏర్పాటు, ధర్మసాగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చడంతో పాటు యథావిధిగా ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తదితరాలు ఉన్నాయి. అయితే వీటిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేసీఆర్ ప్రకటన మినహా పనులేమీ మొదలు కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయి, వాటి పంపిణీకి సంబంధించిన లక్కీ డ్రా ప్రక్రియ పూర్తయినప్పటికీ అర్హులకు ఇల్లు ఇవ్వలేదు. మినీ ట్యాంక్ బండ్ పనులు ఆరంభ దశలోనే ఉండగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిర్మల మీదుగా ఆర్బూర్ వరకు రైల్వే లైన్ పనుల ఊసే లేకుండా పోయింది. ఇక రైతు రుణమాఫీ, దళిత బంధు, ఫీజు రియంబర్మెంట్, ఉద్యోగ నియామకాలు తదితర అంశాల్లో సంబంధిత వర్గాల అసంతృప్తి ఉండటం వీటికి అదనం. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో అసంతృప్తి పాళ్లు కాస్త ఎక్కువగానే ఉన్నట్లు అర్థమవుతుంది. నిర్మల గడ్డపై ఎన్నికల బరిలో అంతిమంగా నిలిచేదెవరు, నిలిచి గెలిచేదెవరు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న అయినప్పటికీ, ఇక్కడ ఎన్నికలు పూర్తిగా రసభత్రంగా ఉంటాయనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక్కడ జనం సిట్టింగుకే మరమారు చేయకూడతారా, లేక ఉద్యమ నేతకు ఊతంగా నిలుస్తారా, అలా కాకుండా కమలానికి కంచుగా నిలుస్తారా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది వాటి నియోజకవర్గ ముఖ్యచిత్రం. మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.